అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. సాయి రాజేష్ గారికి, ఎస్కేన్ గారికి, అలాగే నిఖిల్ గారికి, శ్రీలీలాకి, అలాగే మా ముందుకు రండి, మా కళ్యాణ్ శంకర్ గారికి, మా మ్యాట్ డైరెక్టర్కి, మా అనుదీప్ అన్నకి, అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా మా డైరెక్టర్ని ఈరోజు వేసుకుందామని ఫిక్స్ అయ్యమండి, ఎందుకంటే ఈ సినిమాలో విజువల్ అంత బాగున్నాయంటే మేము అంత కష్టపడ్డామని ఫస్ట్ దాని మీనింగ్. ఎందుకంటే కోదాట్లో వేయడం, చెట్లు ఎక్కియడం, ఏవేవో చేపించారు మాతో. మమ్మల్ని ఫుల్ ట్యాన్ కూడా చేశారు. ఆ ట్యాన్ పోవడానికే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ పడింది. సో సార్ ఎక్కడ సార్ మీరు? తర్వాత ఉంటుంది సార్. అలానే మా సినిమా ప్రొడ్యూసర్లు బన్నివాజ్ గారు, ఇంకా విద్యక్క, చాలా చాలా పర్సనల్గా తీసుకొని చేసిన సినిమా అండి ఇది. చాలా ఎప్పుడు చూసినా వాసు గారు ఈ సినిమా గురించే మాట్లాడడం, ఎప్పుడు చూసినా మా సెట్కి వచ్చి ఆయనే కూర్చొని ఈ షాట్ ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అని చెప్పడం, దాంతోపాటు ఆయన యూజువల్గా ఎవరైనా ప్రొడ్యూసర్లు 1 గంట 2 గంటలు వచ్చి వెళ్ళిపోతారు, ఈయన అలా కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చునేవాళ్ళు. అలానే మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి పిఠాపురం వెళ్ళడం జరిగిందండి. అది కూడా సడన్గా చెప్పారు వాస్ గారు వెళ్దాం అని. మేము పొద్దునే 3 o'clockకి పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతూ ఉంటే, సార్ పొద్దునుంచి ఏం తినలేదు సార్, ఎక్కడ ఫుడ్ ఏం పెట్టబోతున్నారు సార్ అంటే విందు భోజనం ఉందన్నారు. ఏంటి అక్కడ విందు భోజనం అంటే, ఆయన కరెక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు ఆపి, ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ గేట్ ముందు ఆపి కార్లు ఆపిచ్చేసి చేతిలో ఒక పళ్ళం పెట్టి ఇదే సార్ విందు భోజనం అన్నారు. ఆ తర్వాత సరే అని చెప్పి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేటప్పటికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన వెంట మనకు షూట్ ఉందన్నారు. నేను ఏదో జోక్ చేశారనుకున్నాను, నిజంగానే షూట్ పెట్టారండి ఆ రోజు. నిజంగానే 6 o'clockకి షూట్ పెట్టారు, అది పొద్దున 6 దాకా షూటు. సార్ నిజంగా సార్ ఎంత చేపించారు సార్ మాతో మీరు? సో చాలా కష్టపడ్డారండి వాజ్ గారు. అలానే అరవింద్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఫస్ట్ అంజు గారు వచ్చి నాకు కట్ చెప్పడం జరిగింది, నాకు వెంటనే నచ్చింది. వాజ్ గారు నెక్స్ట్ డేనే కలిశారు, ఆయనకు కూడా చెప్పాను నచ్చింది సార్ చేస్తానని. వెంటనే నాకు నెక్స్ట్ డే కొంచెం లెగడం లేట్ అయిందండి. ఒక 9:30-10 o'clockకి లేసేటప్పటికి నా ఫోన్లో ఒక కొత్త నంబరు, ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి, 2 ఫోన్లు వచ్చాయి. ఏంటని చెప్పి చూస్తుంటే వాజ్ గారు ఫోన్ చేశారు, అరవింద్ గారు ఫోన్ చేస్తారంటే మీరు ఎత్తట్లేదని. యూజువల్గా ఇంత పెద్ద ప్రొడ్యూసరు వెంటనే అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాసు గారు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అరవింద్ గారు ఫోన్ చేయబోతున్నారు ఇలా ఇలా మీరు ఎత్తండి అని. అవి ఏమీ లేకుండా వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిలిచి కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అని పిలిచి చాలా సరదాగా జోవియల్గా ఏం సినిమా గురించి కాకుండా మంచిగా అలా మాట్లాడుతూ కూర్చుండిపోయాము కాసేపు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అలానే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన మా డిఓపి గారు సమీర్ గారు ఇక్కడ లేరు. ఆయన చాలా బాగా సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా సినిమాకి పాటలు ఇచ్చిన అజయ్ గారు, అలానే రామిరేల గారు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళిద్దరి పాటలు, వాళ్ళిద్దరి మ్యూజిక్ వల్లే సినిమా ఇంత బాగుంది ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇకపోతే భాను మాస్టర్ కూడా ఒక మంచి ఒక క్రికెట్ స్టెప్ వేయడం జరిగింది మంచి ఒక పాటకి. ఆ స్టెప్ చాలా వైరల్ వెళ్తుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమా 15 August రాబోతుందండి థియేటర్స్లో, పేడ్ ప్రీమియర్స్. తప్పకుండా వెళ్ళి చూడండి. మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికీ మించింది ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. తప్పకుండా వెళ్ళి చూడండి అండి. హాయ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ బ్యూటీ క్వీన్, వెరీ టాలెంట్.